ఎంత కాలంగా ఫ్రెండ్స్ అండి ఇద్దరు? ఒక 2 మంత్స్. జస్ట్ 2 మంత్స్ ఫ్రెండ్స్? అన్న ఎలా ఫ్రెండ్షిప్ అయింది? షాప్ పక్కనేనండి, వీళ్ళు కూడా మాది రెడీమేడ్ షాప్ అండి, అక్కమగుడి దగ్గర సారీస్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు, వస్తుంటారండి, స్టిచింగ్ కి వాటికి కూడా వస్తుంటారు. అలా పరిచయం ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ అయింది. వెరీ గుడ్. సరే ఏమంటారు చెప్పండి. నాకు నువ్వుల బూరలు చేస్తున్నాను. నువ్వుల బూరలా? విజయవాడ కనకదుర్గమ్మకి చాలా ఇష్టం అండి. ధనుర్మాసంలో చేస్తారు అన్నమాట, దేవి నవరాత్రుల్లో కూడా చేసి పెడతారు. దుర్గాదేవికి 9 రోజులు స్వీట్ చేస్తారు నువ్వుల బూరలు. మా విజయవాడ దుర్గమ్మ దేవికి చాలా ఇష్టం. చాలా ఇష్టం నువ్వుల బూరలు. నీ విజయవాడ దుర్గమ్మ మన కనకదుర్గమ్మకి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. సో నువ్వుల బూరలు. సో అమ్మవారికి ప్రసాదం పెట్టామంటే మన కొరకులన్నీ తీరిపోతాయి. అంతేనా? సరే. సో వెంటనే చెప్పేసండి ఏమేమి కావాలి. నువ్వుల బూరలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, బెల్లం, మినపప్పు, బియ్యం, నూనె, ఉప్పు. నువ్వుల బూరలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చేసుకుందాం. చెప్పండి. మన అమ్మవారి పేరు తలుచుకుని మొదలడరా? తప్పకుండా. కనకదుర్గమ్మ తల్లి. చాలా. ఏం చేద్దాం ముందు? మినపప్పు కప్పు తీసుకోవాలండి. ఒక కంట మినపప్పు, రెండు మినపప్పు, గుళ్ళు మినపప్పు, 2 కప్పులు బియ్యం అండి. 2 కప్పులు బియ్యం నానబెట్టుకోవాలండి. ఒకటికి 2 పాళ్ళు అన్నమాట. 2 పాళ్ళు అండి. ఓకే. గంట సేపు నానబెట్టుకోవాలి. ఓకే. 2 కలిపి గంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా. ఓకే. కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. బూరెల పిండి కాబట్టి కొంచెం గట్టిగా. కొంచెం పలుచగా చేసుకుంటే బూరు చీరేస్తుందండి. బూరు కదా, నువ్వులు బూరు కదా. మరి పిండి పొంగుతుంది? లేదు, గంట ఉండాలి కదండి. ఓకే ఓకే. నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాక ఇంకో గంట ఉండాలి. గంట ఉండాలండి. నానుతుందన్నమాట, స్మూత్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం గంట సేపు నానబెట్టి మనం ఇలా గట్టిగా పిండి కొట్టాం. దాని తర్వాత గంట సేపు అలాగే పెట్టాం. అలాగే పెట్టాం. కాస్త పొంగింది. పొంగింది అంతేనా? ఇప్పుడు బూరలు కూడా పొంగుతాయి. బూరలు కూడా పొంగుతాయి. బూరెల పిండి రెడీ. దీంతో ఇప్పుడు మనం బూరలు వేసుకున్నాం. నువ్వుల పప్పు వేయించుకోవాలండి. నువ్వు పప్పు వేయించుకోవాలా? వేయించుకోవాలి. తెల్ల నువ్వులు పొట్టు తీసినవి. పొట్టు తీసినవి. నువ్వులు వేగేలోపు మంచి పాట పాడతారండి మీ గురించి. నా గురించా? మీ గురించే. మరి మిమ్మల్ని కలవాలని ఎంతో ఆశతో వచ్చాం కదండి. అవునా? ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవే నిండి పోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. మీరు రావాలి నెల రోజుల నుంచి పాట. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. సో బ్యూటిఫుల్ సాంగ్. ఇంత చక్కటి సాంగ్ నా కోసం పాడినందుకండి. నిజంగా అనిపిస్తుంది ఈ పాటలో ఉన్న పదాలంత అందంగా ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు. ఇంత అందంగా ఉండడానికి ఏం తింటున్నారండి? ఇదో మీరు పెట్టినవండి, మీ ప్రేమ చూసారా? వేగిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? బౌల్లోకి తీసుకోండి. వేగిపోయింది. ఇప్పుడు బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టాలా? బెల్లం వేసి. బెల్లం ఎంత బెల్లం వేయాలి? ఒకప్పుడు నువ్వుల పప్పు కదండి, హాఫ్ ఏమో బెల్లం. బెల్లం 1 కప్పు నువ్వులకి, 1/2 కప్పు బెల్లం. బెల్లం 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టాలి. ఇది ఇలా పిండి కొట్టామండి. సరే. అంటే కొద్దిగా నువ్వు నువ్వుగానే ఉంది కొంచెం కదా. డీప్ ఫ్రైకి ఆయిల్ వెయిట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ గా ఉండలు చేసుకుని, ఇప్పుడు నువ్వు పప్పుతో ఉండలు చేసుకోవాలండి. నువ్వు పప్పు బెల్లం ముద్దతో. బెల్లం ఎంత ఉండలు చేసుకోవాలి? చిన్న సైజ్ అయితే చిన్నది. మా విజయవాడ కనకదుర్గం అమ్మవారికి పెద్ద ఉండలు అయితే బాగుంటాయి. బాగుంటాయి. మరీ చిన్నవి అయితే బాగుంటుంది అమ్మవారికి కాబట్టి పెద్ద పెద్ద ఉండలు చేయాలి. 2 బూరలు తిన్నా కడుపు నిండిపోవాలి. అంతేనండి. మంచిది. కాళ్ళ నొప్పులు కట్టాలి. చాలా మంచిది. మంచిది. నువ్వు కూడా హెయిర్ కి రాసుకుంటే జుత్తు కూడా ఊడిపోవాలి. ఓకే. ఆయిల్ వేడింది కదండి. అవునండి. సో హైలో ఉంచాలా సిమ్ లో ఉంచాలా? సిమ్ లోనే పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. బూరలు కూడా చీరేస్తాయన్నమాట. ఓకే. ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. బూరెల పిండిలో ఎక్కువ కాదు, చిటికెడే వేయాలండి. ఓకే.
బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి, ఉప్పు కదండి బాగా కలవాలి కదా. సో చుట్టూ బాగా పట్టాలి, బాగా పట్టాలండి. ఏం చేస్తుంటారండి మీ వారు? మా వారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్ అండి. కవితలు రాస్తూ ఉంటారండి, పాటలు రాస్తూ ఉంటారు. అవునా? బూర్లు వేయిపోయింది, తీసేసుకోవచ్చండి. నూనె కూడా ఎక్కువ పీల్చదండి, అంత నూనె ఆయిల్ వేస్తే అంత ఆయిలే ఉంటుంది. ఉంటుంది ఆ నువ్వులు బూర్లకి ఎక్కువ ఆయిల్ పీల్చదు. సో మనం ఈ నెమలి గిన్నెలో పెడదామా బూరెల్ని? అవునండి. చాలా బాగుందండి నెమలి. గురించి తెచ్చానండి. నా గురించి తెచ్చా? బూరెలు పెట్టేద్దాం. నేను పట్టుకునే గిన్నె కూడా అందంగా ఉండాలంటారు. అంతే కదా మీరు, అంతే కదా మీరు. ఓకే, విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి చాలా ఇష్టం నువ్వులు బూర్లు. నువ్వులు బూరు రెడీ అయిందండి, టేస్ట్ చూసి చెప్పండి. టేస్ట్ చూసి చెప్పనా? తప్పదు. సో అమ్మవారిని తలుచుకుని టేస్ట్ చేద్దాం. ఓకేనా? జై బోలో దుర్గా మాతాకి జై. అమ్మవారి ప్రేమ అంతా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, సూపర్గా ఉందండి. సో వెంటనే ట్రై చేయండి అండ్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, మీ కోరికలన్నీ తీరిపోతాయి. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నువ్వుల బూరెలు తయారు చేసే విధానం మరొకసారి వినిపిస్తాం. నువ్వుల బూరెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నువ్వులు, బెల్లం, మినపప్పు, బియ్యం, నూనె, ఉప్పు. నువ్వుల బూరెలు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు, బియ్యం 2 గంటల పాటు నానబెట్టుకుని కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో తెల్ల నువ్వులు వేయించి ఇందులో బెల్లాన్ని కూడా వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కకు పెట్టాలి. ఒక ప్యాన్ లో డీప్ ఫ్రై సరిపడా నూనె వేడి చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమంతో ఉండలు తయారు చేసుకుని బియ్యం మినుముల మిశ్రమంలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే కనకదుర్గమ్మ వారికి ఎంతో ఇష్టమైన నువ్వుల బూరెలు రెడీ. సో దుర్గమ్మ వారికి ఇష్టమైనటువంటి నువ్వుల బూరెలు తయారు చేయడం తెలుసుకున్నాం. ఇప్పుడు ఉష గారు ఏమి వండుతారో తెలుసుకుందాం. టమాటా స్టఫింగ్. ఎవరు నేర్పారు మీకు? మమ్మీ నేర్పారు. మీ అమ్మ నేర్పారా? ఓకే, చాలా బాగుంటుంది అండి. ఐటమ్ కూడా తొందరగా అవుతుంది, తొందరగా అవుతుంది. లైట్ ఫుడ్ కానీ మంచి బలమైంది, హెల్తీ, హెల్త్ కి చాలా మంచిది, హెల్త్ కి చాలా మంచిది. ఓకే, సో అమ్మ నేర్పింది అది డెఫినెట్ గా మంచిది ఉంటుంది పిల్లలకి. సో టమాటా స్టఫింగ్. స్టఫింగ్ ఇది కూర అండి? కూర, కూర అన్నంలో తింటే బాగుంటుంది. అన్నంలో బాగుంటుంది అండి, చపాతి, పూరి ఏదైనా బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది. సో మల్టీపర్పస్ కర్రీ టమాటా స్టఫింగ్. సో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. టమాటో స్టఫింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, మెంతులు, ఎండు కొబ్బరి తురుము, జీలకర్ర, ధనియాల పొడి, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం. టమాటా స్టఫింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం అండి. ముందు ఏం చేద్దాం? ఫస్ట్ అండి పాన్ పెట్టుకుని ఇవన్నీ వేయించుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు అండి, పొడిగా కూడా వేయించుకోవచ్చు. ఎందుకంటే పొడిగానే వేయించేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అందరూ వద్దనుకుంటున్నారు కదా, లైట్ ఫుడ్. ఒకవేళ మీరు కొంచెం సన్నగా ఉండి ఎక్స్ట్రా ఉమ్మగా తినాలనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఓకే, దీంట్లో ఇవన్నీ వేసుకోవటం అండి, వేసనగ గుళ్ళు కొంచెం అన్ని 4 టేబుల్స్పూన్స్. 4 టేబుల్స్పూన్స్. ఓకే, అన్ని ఈక్వల్ క్వాంటిటీ. జీలకర్ర 1 స్పూన్ అండి, జీలకర్ర మాత్రం 1 స్పూన్. ఇవన్నీ కలిపి పొడి కొట్టాలా? అవునండి, ఇవన్నీ కలిపి పొడి కొట్టుకోవాలండి. మెంతులు 1/4 టీ స్పూన్ అండి. ఓహో, 1/4 టీ స్పూన్. టేస్ట్ బాగా వస్తుందండి. ధనియాల పొడి అండి 1 టేబుల్ స్పూన్. దీంట్లో వేసుకొని వేయించేసుకోవాలి. సో పచ్చి ధనియాల పొడి వేసాం, పచ్చి ధనియాల పొడి వేయించుకుంటున్నాం. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు అండి. ఓకే, వెల్లుల్లి రెబ్బలండి 4. ఇవి కూడా వేయించేసుకోవాలండి. ఇవి కూడా వేయించాలా? వేయించేసుకోవాలి. సో ఇది వేగిపోయింది కదండి, దూరం వేగిపోయింది, తీసేసి మిక్సీ వేసుకుందామండి బౌల్లో. తీసే ఇవన్నీ మనం మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసి బాబుని పిలుద్దాం అండి. శివాని పిలుద్దాం. అలాగేనండి. శివాని దా లోపల డాడీ ఉంటారు లేదా అంకుల్ ఉంటారు, ఇచ్చి మిక్సీ పట్టమని చెప్పి నేను చెప్పానండి. సరే, ఈరోజు మనం వంటకి రెడీ చేసుకుందాం. రెడీ చేసుకుందాం అండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా నూనె పోయాలండి.
ఈ టమాటాలండి మనం ఇట్లా పైన కట్ చేసేసి లోపల తీసేయాలి. మనం స్టఫ్ చేయాలి కదా, ఓకే, గింజలన్నీ తీసేయాలి. తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇట్లా విడిగా దూరంగా ఉన్న టమాటా తీసుకోండి. గట్టిగా దూరంగా ఉన్న టమాటా, మంచి టమాటా, మెత్తబడ్డది, అది పనికిరాదు. ఓకే బంగారం, తొందరగా వెరీ గుడ్. మీ పాప వేగం చేసేది కాదు, మీ ఆయన బాబా చేశారు. ఇప్పుడు వచ్చేసింది కదండి, ఇప్పుడుని ఇందులో పెట్టేసుకొని సరిపడా, మనకు సరిపడా కావాల్సినంత పొడి, కావాల్సినంత పొడి. మన 6 టమాటాస్ తీసుకున్నాం కదండి, 6 టమాటాస్ కి ఇందులో ఉల్లిపాయ, చింతపండు పేస్ట్ అండి ఇది, అది కలిపేసి ఉల్లిపాయ, చింతపండు పేస్ట్. నేను ఉప్పు ఏం లేదు మరి, వేద్దామండి. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాక లాస్ట్ కి ఉప్పు లేదు, పసుపు, కారం వేసుకున్నాము. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, ఇందులోని సరిపడా సాల్ట్ అండి, తగినంత ఉప్పు వేసుకోవాలి, పసుపు అండి, కారం, 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 ఇవన్నీ బాగా మిక్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఓకే, లైట్ ఫుడ్ కూడా కదా, అన్ని మన ఇంట్లో, ఇంకా బయట నుంచి మనం తెచ్చుకోవాల్సినవి చేయాల్సినవి కూడా ఏది ఉండదు, అవటం కూడా తొందరగా అయిపోద్ది అండి. స్టఫింగ్ చేసుకోవాలి, సో ఇందులో ఈ టమాటాలో మనం స్టఫ్ చేసుకోవటం, స్టఫ్ చేసుకోవాలి, కూర్చుకోవాలి, కూర్చుకోవటం. నెక్స్ట్ అండి, ఇక ఆయిల్ వేసుకోవటం అండి. గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఒక 3 or 4 లైట్ గా వేగాక ఇవి వేయించటం అండి అందులో వేసేసి. ఓకే, రెడీ అండి, రెడీ అండి, అంతేనా? అంతేనండి. ఇప్పుడు ఈ 3-4 గ్రీన్ చిల్లీ వేసుకుని కొంచెం లైట్ గా వేయించుకోవటం అండి. అవి అయిపోయి కొంచెం జీలకర్ర, వేగాలండి. జస్ట్ 5 minutes వేగుతున్నాండి, లైట్ గా వేగాక దీని మనం ప్లేట్ పెట్టి ప్లేట్ మీద వాటర్ పోయాలండి, ఓ చిన్న గ్లాస్, ఎందుకంటే ఆ వాటర్ కింద ఆవిరికి మగ్గుద్ది అనమాట. సింప్ చేసి ప్లేట్ ప్లేట్ పెట్టేసి గ్లాస్ మీద వాటర్ పోయాలి. సో 5 నిమిషాలు అలా మగ్గండి, 5 నిమిషాలు సన్నటి సగం, సన్నటి సగం. ఒక్కోసారి మధ్య మధ్యలో కలుపుకున్నాండి, కొంచెం అట్లా వేయకండి, మిగిలిన మసాలా ఉంచోండి పేస్ట్, ఆ పేస్ట్ కూడా కొంచెం వేసేసుకుని వేసేసుకోండి. ఫస్ట్ వేసేసుకుంటే అడగండి, పొందండి అడగండి. ఇప్పుడు వేసేసుకొని జస్ట్ కొంచెం వేయించేసుకొని కొంచెం 1 చుక్కలు వాటర్ పోసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. 1 చుక్క నీళ్ళు పోద్దామా? 1 చుక్క నీళ్ళు. ఆల్మోస్ట్ టమాటా ఉడికిపోయింది, టమాటా ఊరిని మగ్గిపోతుంది, ఆయిల్లోనే మగ్గిపోతుంది. మనం అందులో వాటర్ పోసి పెట్టాం కదా ప్లేట్ మీద, తొందరగా మగ్గి లైట్గా దీని మీద ఎండి కొబ్బరి తినే వాళ్ళు ఉంటేనండి లైట్గా వేసుకోవచ్చండి. ఓకే, ఇట్లా ఇక కొంచెం ఏమన్నా తిన్న కూడా ఉండదు, పర్వాలేదు, రెడీ అక్కడ రెడీ అండి. సో రుచి చూద్దామండి, టమాటా స్టఫింగ్. ఇప్పుడు టమాటాని ఈ విధంగా వండడం చూడలేదు నేను, వెరీ డిఫరెంట్, బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా తక్కువ ఉండుతుంది, చమ్మకమ్మగా, యమ్మి యమ్మిగా, పుల్ల పుల్లగానే ఉంటుంది, స్వీట్. టమాటా కూడా ఎక్కువగా ఉడకలేదు కదా, ఎక్కువ ఉడకలేదు కదండి, మగ్గేసరికి మొత్తం మెత్త పెడుద్ది అండి, వెరీ డిఫరెంట్, చాలా. మనం రెగ్యులర్ గా తినే వంటలా లేదు, కొత్తగా ఉంది, కొత్తగా ఎప్పుడు కొత్త రుచులు కోరుకుంటూ ఉంటాం కదండి కదా. సో టమాటా స్టఫింగ్ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం, దీని మీరు కూడా మెల్ట్ అయిపోండి. టమాటో స్టఫింగ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, మెంతులు, ఎండు కొబ్బరి తురుము, జీలకర్ర, ధనియాల పొడి, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం. టమాటో స్టఫింగ్ తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో మినపప్పు, వేరుశనగుళ్ళు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి, ఎండుమిర్చి, వెల్లుల్లి దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమంలో ఉల్లి, చింతపండు కలిపిన పేస్ట్ వేసి కారం కలిపి గింజలు తీసేసినటువంటి టమాటాలో కూర్చి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి పచ్చిమిర్చి, జీలకర్ర కాస్త వేగాక స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా వేసి సన్నటి సగపైన మూత పెట్టి ఆ మూతపై నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా టమాటా స్టఫింగ్స్ ఉడికాక మిగిలిన మసాలాను కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి.
దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఎండు కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటా స్టఫింగ్ తినడానికి రెడీ. పెసర వడియాల టమాటా పులుసు తయారు చేసే విధానం. ముందుగా టమాటా మునక్కాడ ముక్కల్ని ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. మరొక ప్యాన్ లో నూనె వేడి చేసి పోపు దినుసులు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక చింతపండు రసం వేసుకుని ముందుగా ఉడికించిన